ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చింది మొదలు గత 4.5 ఏళ్లుగా ఆయన విదేశీ పర్యటనల ఖర్చెంతో తెలుసా? అక్షరాల 2,12 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా ఆయన చేసిన 84 పర్యటనల కారణంగా భారత పన్ను చెల్లింపుదారుల సొమ్ము ఈ మేర ఖర్చయింది. గురువారం పార్లమెంట్లో ఓ ప్రశ్నకు సమాధానంగా విదేశాంగ శాఖ సహాయ మంత్రి వికే సింగ్ ఈ వివరాలను వెల్లడించారు. ఎయిరిండియా 1 విమానాల నిర్వహణ ఖర్చు, సురక్షిత హాట్లైన్ సౌకర్యాలు సహా వివిధ ఖర్చుల కోసం 2,12 కోట్లు వెచ్చించినట్టు పేర్కొన్నారు. ఇందులో ప్రధాని విమానాల నిర్వహణ ఖర్చే 1,8,583 కోట్లుగా ఉంది. 2014లో ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత ప్రాబల్యానికి ఊపునిచ్చేందుకు, వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడేందుకు ప్రపంచవ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జపాన్ ప్రధాని షింజో అబే తదితరులతో పలుమార్లు సమావేశమయ్యారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో వుహాన్లో అనధికారిక సమావేశం సహా ఆయన చేసిన కొన్ని పర్యటనలు దౌత్యపరంగా మంచి విజయాన్ని కట్టబెట్టాయి. హిమాలయాల్లో భారత్ చైనా దళాల మధ్య సుదీర్ఘ ప్రతిష్టంభన చోటు చేసుకున్నప్పుడు సైతం ప్రధాని మోదీ చైనా పర్యటన అత్యధిక జనాభా గల 2 దేశాల మధ్య శాంతికి దోహదం చేసింది.